హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇన్స్టెంట్గా దబ్బకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. కావలసిన పదార్థాలు: దబ్బకాయ 1, బెల్లం తురుము 1 కప్పు, సాల్ట్ తగినంత, కారం 2 టీ స్పూన్లు, పోపు కోసం శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, నూనె తగినంత, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు. దబ్బకాయని ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. దబ్బకాయ ముక్కలను ఒక బాండీలో వేసుకుని అందులో కారం, ఉప్పు, బెల్లం తురుము వేసి స్టవ్ మీద పెట్టి దగ్గర పడేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. బెల్లం, దబ్బకాయ నీరు మూలానే ఎక్కువ వాటర్ వస్తుంది, అదంతా దగ్గరికి మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. వీటిని ఎండలో ఎండబెట్టి చేసుకోవాల్సిన అవసరం ఉండదు, స్టవ్ మీద ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. చూసారుగా దగ్గర పడింది. ఇప్పుడు పోపు కోసం బాండి పెట్టుకుని నూనె వేసి అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేయాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత దంచిన వెల్లుల్లి వేసుకుని ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ పోపు వేగిన తర్వాత ఇందులో ముందుగా తయారు చేసుకున్న దబ్బకాయ పచ్చడిని వేసుకోవడమే. అంతే, దబ్బకాయ పచ్చడి రెడీ. ఇది పెరుగన్నంలోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది, వేడివేడి అన్నంలోకి ఇంకా బాగుంటుంది. సరే, తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్.